వాళ్ళు చేసిన తప్పులు ఒప్పుకొని అమ్మ కాళ్లు పట్టుకుని క్షమించమని అడిగారా. అన్నీ మర్చిపోయి వాళ్ళ అహాన్ని చంపుకొని జాలిగా తలదించుకుని మన అమ్మ ముందు నిలబడ్డారా. ఈ పెళ్లి జరిపించమని అమ్మని ప్రాధేయపడ్డారు. కాని అమ్మను ఒప్పించడం ఎంత కష్టమైందో తెలుసా? అందరం కలిసి నీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఎలాగోలా అమ్మను ఒప్పించాం. అమ్మ ఒప్పుకుందా? ఒప్పుకోకపోతే ఎలారా? నీ ఆనందం కన్నా మాకు కావలసిందేముంది? వాళ్ళు తప్పు చేశారు, కానీ ఆ తప్పును గుర్తుపెట్టుకుని మీ పసి మనసుల్ని బాధ పెట్టడం ఇష్టం లేక ఒప్పుకున్నాను. అయినా ఎన్నాళ్ళు ఈ పగలు పట్టింపులు? ఇప్పటికైనా ఈ రెండు కుటుంబాలు మీ వల్ల ఒకటవుతున్నాయి, అది చాలు. నాకు నాకు చాలా సంతోషంగా ఉంది. అది కదమ్మా నేను. రే, అర్థం అవుతుందిరా, నువ్వింకా షాక్ లో నుంచి తేరుకోలేకపోతున్నావు కదూ. వదినమ్మా, తెలుసురా నీ అనుమానం. సిరి విషయం మాకెలా తెలిసిందనే కదా. నువ్వు ఎస్ అనే అక్షరంతో సిరి పేరుని నీ ఫోన్లో సేవ్ చేసుకున్నప్పుడే కనిపెట్టాను. మా ముందే ఫోన్ కట్ చేస్తూ గంటల తరబడి మాట్లాడినప్పుడే పసిగట్టానురా. ఈ వదినమ్మకి తెలియకుండా నువ్వు సిరితో బైక్ మీద షికార్లు కొట్టడం కూడా చూశానురా. ఇదంతా చూసి మీ వదినమ్మ సిరిని అడిగేసిందిరా. అప్పుడు సిరి ఉన్న విషయం మీ వదినమ్మకు చెప్పేసింది. అందుకే మీ ఇద్దరి ఇష్టాన్ని కాదనలేక మన రెండు కుటుంబాలు ఈ నిర్ణయానికి వచ్చాం. అనే అది కాదన్నయ్య, నేను రే నీకు అసలు విషయం తెలియదురా. నీ ప్రేమను నిలబెట్టడానికి, మీ ఇద్దరి పెళ్లికి, మన రెండు కుటుంబాల్ని ఒప్పించడానికి మీ వదినమ్మ ఎంత కష్టపడిందో. నీ ఇష్టాన్ని తెలుసుకుని నువ్వు మీ వదినమ్మకు చెప్పిన మాటల్ని అర్థం చేసుకుని అటుపక్క అత్తయ్యని, ఇటుపక్క అమ్మని ఒప్పించడానికి తను పడ్డ కష్టం అంతా ఇంత కాదు తెలుసా? అవునరా, ఎప్పుడు నా సీతని పల్లెత్తు మాటని ఎరుగను. అలాంటిది నీ ప్రేమ విషయంలో తన మీద నూరు జారాల్సి వచ్చింది, అయినా నీ సంతోషం కోసం అన్నీ భరించింది, సహించింది. అందుకే నీ ప్రేమ పెళ్లిదాకా వచ్చింది. ఒరే లక్ష్మణ్, నిజానికి సిరితో నీ పెళ్లి మీ నాన్నగారి కోరికరా? సిరి పుట్టినప్పుడే నా రెండో కోడలంటూ మురిసిపోయేవారు. ఇప్పుడు నువ్వు మీ నాన్నగారి కోరికను తీరుస్తున్నావురా. అంటే దీనంతటికీ కారణం సిరి అన్నమాట. వదినమ్మ ఇంత రిస్క్ చేయడానికి సిరి చెప్పిన అబద్ధమే కారణం అన్నమాట. ఇప్పుడు ఇదేది నిజం కాదని చెప్తే రెండు కుటుంబాల మధ్య వదినమ్మ దోషిలా నిలబడాల్సి వస్తుంది. ఏంట్రా, మేమంతా నీకింత పెద్ద బహుమతి ఇచ్చినా కూడా నువ్వు మాట కూడా మాట్లాడడం లేదేంటి? రే, ఈ వదినమ్మ కోసమైనా చిన్న నవ్వైనా నవ్వరా. సిరికి నాకు మధ్య ఏ ప్రేమ లేదని సిరితోనే చెప్పించాలి, అప్పుడే వదినమ్మకి మాట రాకుండా ఉంటుంది. రే, అయిపోయిందా? ఇదిగో ఇది కూడా తిను. వదినమ్మ, నేను ఇప్పుడే వస్తాను, మళ్ళీ వచ్చి తింటాను. అదేంటి తినకుండా పెడుతున్నావేంట్రా లక్ష్మణ్? వీడు ఆనందంలో ఉబ్బి తబ్బి భయపోతున్నాడు. అల్లుడు, అల్లుడు వచ్చేస్తున్నాడు, ఈ విషయం చెప్పేసేయాలి. అల్లుడు అల్లు అల్లు, మేము మీ ఇంటికి వచ్చాం అల్లుడు. మీ అత్తయ్యని తీసుకొని మరీ వచ్చాను, నువ్వేమో ఇంట్లో లేవు. నీతో మాట్లాడడం కుదరలేదు అల్లుడు, అందుకే ఇప్పుడు నీకోసమే మీ ఇంటికి బయలుదేరాను. నా కోసం? అవును అల్లుడు. అల్లుడు, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను. నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోనయ్యా. మోయా, 20 ఏళ్ళయింది మన రెండు కుటుంబాలు విడిపోయి, ఇన్నేళ్లుగా ఒకరి ముఖాలొకరు చూసుకోలేని పరిస్థితి అలాంటిది. నీ వల్ల ఇన్నేళ్లకి మన రెండు కుటుంబాలు కలిశాయల్లుడు. ఏమన్నావు మోయా? అసలు ఈ జన్మకి నా అక్కతో నేను మాట్లాడతానని అనుకోలేదు.
మన రెండు కుటుంబాలు మళ్ళీ కలుస్తాయని నేను ఊహించలేదు. నువ్వు నా కూతుర్ని ప్రేమించి నా బిడ్డకు జీవితాన్ని ఇవ్వడమే కాకుండా నా వాళ్ళందరినీ నాకు దగ్గర చేసి పుణ్యం కట్టుకున్నావు అల్లుడు, పుణ్యం కట్టుకున్నావు. మీ కుటుంబంలో ఏ ఒక్కరు నా కుటుంబం వైపు కన్నెత్తి కూడా చూడరనుకున్నాను. అలాంటిది నీకు దయ కలిగింది. సిరిని ప్రేమించి నా నెత్తిన పాలు పోసేవల్లుడు. నువ్వు సిరికి మాత్రమే జీవితాన్ని ఇవ్వలేదు, నా ఆయుష్ను కూడా పెంచావు బాబు. దేవుడనేవాడు ఏ రూపంలో ఉంటాడో తెలియదు, కానీ నిన్ను చూశాక తెలిసింది నీ రూపంలో ఉంటాడని. చాలయ్యా, ఈ జన్మకిది చాలు. మోయా, అదేం నువ్వు అలా? అల్లుడు, నిజానికి మేము మీ ఇంటికి రాకపోయినా, మీ అమ్మ మమ్మల్ని క్షమించకపోయినా, మీ పెళ్ళికి ఈ మార్గం దొరికేది కాదు. ఒకవేళ దురదృష్టవశాత్తు నీతో పెళ్ళికి అక్క ఒప్పుకోకపోతే సిరి బ్రతికేది కాదయ్యా. అంతలా నిన్ను ప్రేమించింది, అంతలా నీ మీద ప్రాణం పెట్టుకుంది. మీ అత్తయ్య మీ పెళ్లికి ఒప్పుకోను అనగానే సిరి ఊరేసుకోబోయింది అల్లుడు. మా అదృష్టం కొద్దీ బ్రతికించుకున్నాం. సిరికి ఏదైనా అయితే మేం ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదు బాబు. మా ముగ్గురు ప్రాణాలు ఉన్నాయంటే అది నీ చలవే బాబు, నీ చలవే. నువ్వు నిజంగా మా పాలిటి దేవుడు అయ్యా. మోయా ప్లీజ్, ఏంటిది ఊరుకో. నిన్ను కలిశాను, మనసారా నీకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. చాలు బాబు చాలు, వస్తాను బాబు వస్తాను. ఇప్పుడు కానీ నేను సిరి దగ్గరికి వెళ్ళి ఏ కాస్త మందలించినా పరిస్థితులే తారుమారైపోతాయి. తను ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే అందరికీ తీరని నష్టమే. వద్దు, వెళ్ళకూడదు. నా చుట్టూ ఉన్నవాళ్ళంతా నా మంచే కోరుకుంటున్నారు, కానీ నా మనసుని ఎవరూ అర్థం చేసుకునే వాళ్లే లేరు. బాధ చెప్పుకోవడానికి ఫ్రెండు లేడు, ఓదార్చడానికి ఆప్తులు లేరు. కానీ నాకు ఫ్రెండైనా తమ్ముడైనా వీడే. వీడు తప్ప ఈ పరిస్థితుల్లో నన్నెవ్వరూ అర్థం చేసుకునేవాళ్ళు లేరు.